కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా ఎందరో ఉపాధి లేక తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సేవా సంస్థలు అండగా నిలబడుతున్నారని జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డి అన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంపై ఆధారపడి బతికే యాచకుల పరిస్థితి లాక్డౌన్ సమయంలో మరీ దయనీయంగా మారిందని ఎస్పీ రాహుల్ హెడ్డి అన్నారు. లాక్డౌన్ వల్ల ఆలయంలో నిత్యాన్నదానం జరగకపోవడంతో యాచకులు పట్టడన్నం దొరకక అల్లాడిపోతున్నారని, అన్నదానాన్ని మించిన మహాదానం మరొకటి లేదని, లాక్డౌన్ సమయంలో నిరుపేదలు యాచకుల ఆకలి తీర్చడంతో పాటు కరోనా మహమ్మారిని తరిమికొట్టే పౌష్టికాహారాన్ని ఎస్ఎక్స్ మీడియా ఛానల్ ప్రతినిధి రాజ్ తిరుమల్ వారి టీం ఆధ్వర్యంలో పంపిణీ చేయడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రకాంత్, పట్టణ సిఐ వెంకటేష్, ఎస్ఐ రామచంద్రం, యువ ఫౌండేషన్ సభ్యులు, ఎస్ఎక్స్ న్యూస్ ఛానల్ ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్న పిల్లలు ముసలి ఉన్నాడు కానీ మంచి పని చేస్తాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్లో ఎస్ఎక్స్ న్యూస్ ఆధ్వర్యంలో గుడి దగ్గర ఉన్న యాచకులకి అందరికీ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ మనకు లాక్డౌన్ మంచి కోఆపరేషన్ చేస్తున్నారు, అలాగనే కంటిన్యూ చేయాలి. అట్లానే ఈ లాక్డౌన్ నుంచి ఎవరికైనా నెసెసిటీ ఉంటే, ఫుడ్ లేదని నెసెసిటీ ఉంటే చాలా ఆర్గనైజేషన్స్ దాని మీద పనిచేస్తుంది. సో వాళ్ళు సహాయం తీసుకోవాలి. మనం కూడా ఎంతమందికి సహాయం చేయవచ్చో పర్సనల్గా అందరూ కూడా సహాయం చేయాలి అని నేను కోరుకుంటున్నాను.